రెడీనా? నరేంద్ర మోడీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. ప్రజా తీర్పుని గౌరవిస్తా ఉన్నా. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి పూర్తిగా నేనే బాధ్యత తీసుకుంటా ఉన్నాను. ఈ ఎన్నికల పర్యవసానం, వీటికి సంబంధించి త్వరలోనే పిసిసిలో సమీక్ష చేస్తాం. ఈ గడ్డు కాలంలో, ఈ కష్టకాలంలో కూడా రాష్టమంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా లేక అభ్యర్థుల గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి కార్యకర్తలు, నాయకులకు, అలానే మాకు ఓట్లు వేసిన కొంతమంది అయినా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రెండు కొత్త ప్రభుత్వాలు రాష్ట్రానికి మేలు చేస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాను. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, ఇవన్నీ కూడా అమలై రాష్ట్రం ముందుకు పోతుందని భావిస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా ఈ రాష్ట్రానికి మేలు జరగడానికి మా సహకారాన్ని కూడా ఇస్తాం. బాగా నిరాశ కలిగించినటువంటి అంశం, రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారు, ఈ దేశంలో రైతులకు యువకులకు మేలు జరుగుతుంది అని అందరూ కూడా అనుకున్నాం. చాలా బాధ వారు ప్రధాని అయ్యేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. అది త్యాగాలకు నిలయమైనటువంటి కుటుంబం, గెలుపోటములని హుందాగా తీసుకునేటువంటి కుటుంబం. సోనియా గాంధీ గారికి 2 సార్లు, రాహుల్ గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అవకాశాలు వచ్చినా కూడా సున్నితంగా ఈ దేశం కోసం తిరస్కరించినటువంటి వారు. మా నాయకుడు ఇప్పుడే చెప్పినాడు, కాంగ్రెస్ పార్టీ గెలుపోటములతో సంబంధం లేకుండా సైద్ధాంతికమైనటువంటి పోరాటం కొనసాగుతుంది అనేది అన్నారు. మేమందరం కూడా దాన్ని ఫాలో అవుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.